Hello friends, welcome to Radha Krishna Recipes. ఈ రోజు హెల్దీ ప్రోటీన్ రెసిపీ అయిన బొబ్బెర్ల గుగ్గిల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. వీటిని అలసందలని కూడా అంటారు. ఈ విధంగా చేసుకుంటే దీన్ని అలసందల చాట్ అని కూడా అంటారు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బొబ్బెర్లను తీసుకోవాలి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1-2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన బొబ్బెర్లని ఇలా కుక్కర్లో వేసుకొని ఇవి మునిగేంత వాటర్ పోసుకొని 1/2 స్పూను సాల్ట్ని వేసుకోవాలి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన బొబ్బెర్లని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను తాలింపు గింజలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా 6 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపుని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను కారం వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టిన బొబ్బర్లను వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బొబ్బర్ల గుగ్గిలు తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల గుగ్గిలు రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. అంతే, మీకు బాగా నచ్చినట్లయితే 1 లైక్ కూడా చేయండి. అలాగే ఒకరికైనా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.